హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ దిస్ ఈస్ లక్ష్మి కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ నేర్ మెట్రో స్టేషన్ హైదరాబాద్ అండి ఈరోజు నేను మీకు టోటల్గా పూజా కాన్సెప్ట్ తీసుకొచ్చాను ఇదేంటంటే మనకి దగ్గరలో శ్రావణ మాసం కూడా మొదలవుతుంది శ్రావణ మాసంకి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మీకు తీసుకొచ్చాను ఒకసారి మీరు ప్రోడక్ట్స్ చూడండి నేను తర్వాత మీకు వన్ బై వన్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూడండి పసుపు కుంకుమ ఇది మనకి కామాక్షి దీపం అండి ఇది కామాక్షి దీపము ఒకసారి చూడండి డిజైన్ నక్షి వర్క్తో వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చి ఇది పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసుకునేదానికి ఇది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను నెక్స్ట్ ఇది వచ్చి మనకి ల్యాంప్స్ అండి ల్యాంప్స్ వచ్చి మీకు పికాక్ డిజైన్తో తీసుకొచ్చాను నెక్స్ట్ వన్ వచ్చి అరటి చెట్లు బనానా ట్రీస్ మనకి మెయిన్ వరలక్ష్మి వ్రతంకి ఇవి ముఖ్యంగా మనం యూజ్ చేస్తుంటాము నెక్స్ట్ అనేది చూసారంటే ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి అష్టలక్ష్మి బిందెతో పాటు మీకు అమ్మవారి ఫేస్ కాన్సెప్ట్ వచ్చింది ఒకసారి మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఇదే అండి అరటి చెట్టు ఇది మొత్తం మనకి పేరు వస్తుంది రెండు అరటి చెట్లు వస్తాయి నెక్స్ట్ ఇది ఫ్లవర్ బాస్కెట్ ఫ్లవర్ బాస్కెట్ కూడా అష్టలక్ష్మి కాన్సెప్ట్ వచ్చింది మీకు అండ్ నెక్స్ట్ పూజా సెట్ అండి అది మనకి పూజ ప్లేట్ పసుపు కుంకుమ గంధము అక్షింతలకి అండ్ ఇది వచ్చి మనకి వాటర్ పోసుకోవడానికి అండ్ పంచపాత్ర ఉత్తర్ని కూడా మీకు తీసుకొచ్చాను సార్ మీరు టోటల్గా ప్రోడక్ట్స్ అన్ని అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చి మనకి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ నియర్ మెట్రో స్టేషన్ దగ్గర వస్తుందండి మన కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్ మీకు ఎనీ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే మన మనది కాంటాక్ట్ అవచ్చు మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో త్రిబుల్ వన్ డబల్ వన్ ఉంటుంది మీకు ఎనీ అప్డేట్స్ కానీ ఎనీ డీటెయిల్స్ కానీ కావాలంటే మీరు మన ఈ కాంటాక్ట్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వచ్చు మన ఎంప్లాయీస్ మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు అవైలబిలిటీ దొరుకుతారు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఈ నెంబర్ పైన మీరు లాగిన్ అవ్వచ్చు ఒకసారి మీరు మీరు మనం ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం వన్ బై వన్ వచ్చి మెయిన్ అండి మనకి అష్టలక్ష్మి కాన్సెప్ట్ చూడండి మనకి కలుషం పెడతాము శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటూ ఉంటారు దాని పరంగా నేను మీకు అష్టలక్ష్మి బిందె తీసుకొచ్చాను ఒకసారి ఇది అష్టలక్ష్మి బిందెని మీరు చూడొచ్చు వన్ బై వన్ కూడా ఇది వచ్చి మొత్తం నక్షి ఫినిషింగ్ వస్తుంది నక్షి లీఫ్ లీఫ్ ఫినిషింగ్ వస్తుంది అష్టలక్ష్మిలు చూసారంటే వన్ బై వన్ ఉంటారండి ఒకటి కింద ఉన్నట్టు ఒకటి పైన ఉన్నట్టు ఇది న్యూ ట్రెండ్ ఉంది మామూలుగా అష్టలక్ష్మి అంటే ఇలా వన్ బై వన్ పక్క పక్కనే ఉంటుంది కానీ ఇది కింద ఉన్న బిందేమంటే మీకు వన్ బై వన్ ఒకటి పైకుంది ఒకటి కిందకుంది మీకు ఈ వర్క్మెన్షిప్ అనేది చాలా అందంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి ఒకసారి మీరు ఈ డిజైన్ని బాగా కూడా అబ్జర్వ్ చేయొచ్చు చాలా అందంగా ఉంటుందండి వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఈ కాన్సెప్ట్లో కానీ మీరు వరలక్ష్మీదేవిని మీ ఇంటిలో నిలు నిలు నిలబెట్టుకోవచ్చు కూడా అండి ఒకసారి మీరు చూడవచ్చు నెక్స్ట్ వన్ మనము ఇది నెక్స్ట్ దీనిపైన ఒకటి చిన్న బిందె పెట్టానండి ఇది కూడా మనకి లక్ష్మీదేవి కాన్సెప్టే అష్టలక్ష్మితో వస్తుంది ఇది కూడా నక్షి ఫినిషింగ్ ఉంది మనకి లక్ష్మీదేవి అమ్మవారు చూసారంటే వెరీ బ్యూటిఫుల్గా ఉంటుందండి స్మైలింగ్ కానీ ఆ సిట్టింగ్ విధానం కానీ చాలా బాగుంటుంది ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెకండ్ ఈ బిందెను కూడా మీరు చాలా క్లియర్ కట్గా ఉంటుంది మీకు డిజైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చండి ఇది మీకు అష్టలక్ష్మి కాన్సెప్ట్తో వస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే వర్క్మెన్షిప్ చూడొచ్చు స్తంభం స్తంభం ఎలా ఉంటుందో స్తంభం కింద మనకి లక్ష్మీదేవి కూర్చున్న విధంగా ఈ చెమ్ము పైన మనకి వర్క్మెన్షిప్ జరగడం జరిగింది చాలా క్లియర్ కట్గా ఉంటుంది మీరు వర్క్ను కూడా ఒకసారి చూడండి అమ్మవారి ఫేసెస్ కానీ చాలా క్లియర్ కట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి మనం ఇక్కడికి వెళ్దామండి మనం అమ్మవారి ఫేస్కి వెళ్దాము ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ అండి అమ్మవారి మొహం ఎంత అందంగా ఉందంటే అమ్మవారు మన ఇంట్లో మన నిల్వ ఎలా అయితే ఇంట్లో ఉంటారో అలానే ఉందండి ఫేస్ ఒకసారి మీరు చాలా క్లియర్ కట్గా ఉంది ఒక్కసారి ఫేస్ని అబ్జర్వ్ చేయండి మొత్తం మనకి ఇది వచ్చి సీజెడ్ కాంబినేషన్తో వచ్చిందండి సీజెడ్ ఏంటంటే మనకి ఈ సీ కటింగ్ కూడా మనకి డైమండ్ కటింగ్ ఎలా ఉంటుందో ఈ సీజెడ్ కటింగ్ కూడా అలానే ఉంటుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అమ్మవారి ఫేస్ ఇక్కడ చూసారంటే మనకి కింద వచ్చి మనకి పింక్ కలర్ స్టోన్ ఉందండి పింక్ కలర్ స్టోన్ ఉంటుంది ఇది మొత్తం సీజెడ్స్ అండి వైట్ అంతా చా సీజెడ్ కాంబినేషన్స్లో మీకు వర్క్మెంట్షిప్ జరగడం అనేది జరిగింది ఇక్కడ చూసారంటే అమ్మవారి చెవుకి దుద్దులు కానీ ఇట్లా ఈ వర్క్మెంట్షిప్ కానీ చాలా అందంగా ఉంది ఇది కూడా మనకి పింక్ కలర్ స్టోన్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ కాంబినేషన్లో వచ్చింది ఫేస్ కూడా చూడండి ఫేస్ అనేది మనకి గోల్డ్ ఫినిషింగ్లో ఉందండి అమ్మవారి ఫేస్ అనేది గోల్డ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్లో వస్తుంది మనకి ఐ కానీ అమ్మవారి బొట్టు పెట్టుకునే విధానం కానీ చాలా అందంగా ఉందండి ఇది ఒక్కసారి మీరు ప్రోడక్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు సౌజన్య గారు గుడ్ ఈవినింగ్ అండి ఇది వచ్చి మీకు అప్రాక్స్ వెయిట్ వచ్చి మనకి టూ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది ఇది మనకి హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ వర్క్మెన్షిప్ అండి ఒకసారి దీని డీటెయిల్స్ కావాలంటే మన కాంటాక్ట్ పర్సన్స్ ఉంటారు మన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వైభావ్ గారు గుడ్ ఈవెనింగ్ అండి దీని ప్రైస్ వచ్చి మనకి అప్రాక్స్ మీకు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ దగ్గర వస్తుందండి వన్ ల్యాక్ టెన్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ దగ్గరకు వస్తుంది అప్రాక్స్ ప్రైస్ చెప్తున్నాము మీరు ఒక్కసారి షోరూమ్ విజిట్ చేయండి మీకు ఇందులో డిజైన్స్ కూడా మీకు అవైలబిలిటీ దొరుకుతాయి మీ నేను అప్రాక్స్ ప్రైస్ చెప్పానండి ఒకసారి షోరూమ్కి వస్తే మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది దొరుకుతుంది ద బెస్ట్ ప్రైస్ మేము మీకు ఇవ్వగలుగుతామండి ఒకసారి ప్రోడక్ట్ని అబ్జర్వ్ చేయండి ఇందులోనే మీకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి గోల్డ్ ఫినిషింగ్లో ఉంది వైట్ పాలిష్లో ఉంది చాలా కలెక్షన్స్ ఇందులో దొరుకుతాయి అపూర్వ మేడం గుడ్ ఈవినింగ్ అండి దీన్ని నేను అప్రాక్స్ ప్రైస్ చెప్తున్నాను వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ దాన్ని అప్రాక్స్ ప్రైస్ వస్తుందండి మీరు ఎన్ని డీటెయిల్స్ కావాలంటే మన షోరూమ్కి ఒకసారి విజిట్ చేయచ్చు లేదా మన కాంటాక్ట్ పర్సన్స్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్దామండి నెక్స్ట్ వచ్చి మనకి ఇది అరటి చెట్లు బనానా ట్రీస్ అండి ఒకసారి ఇది చూడండి డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు బనానా ట్రీస్ బనానా ట్రీస్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వరలక్ష్మి వ్రతం రోజు కంపల్సరీ బనానా ట్రీస్ అనేది యూజ్ చేస్తాము ఇది మీకు నేను సిల్వర్ కాన్సెప్ట్లో తీసుకొచ్చాను ఇది మొత్తం లీవ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయండి ఫినిషింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇందులో బెనిఫిట్ ఏంటంటే లీవ్స్ అనేది ఓపెన్ బుల్ అవుతాయండి మీకు క్లీనింగ్ పర్పస్ కానీ ఎనీ కీపింగ్ పర్పస్ కానీ ఈ లీవ్స్ అనేది ఓపెన్ అవుతాయి మీరు మళ్ళీ ఇలా సెట్ చేసేసుకోవచ్చు వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా బనానా ట్రీ ఇక్కడ సైడ్లో చూసారంటే మీకు బనానా బనానా అనేది చెట్టు మనకి ఎలా అయితే బనానా గుత్తి అనేది ఉంటుందో ఇది కూడా మీకు చాలా నీట్ క్లియర్ కట్గా ఉంటుంది బనానాస్ కూడా మీరు చూడొచ్చు చాలా అందంగా ఉన్నాయి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మీరు ఒక్కసారి ఈ కలెక్షన్ చూడొచ్చు మన షోరూమ్ విజిట్ చేయండి ఇందులోనే మీకు చాలా డిజైన్స్ కూడా అవైలబిలిటీ దొరుకుతాయి ఆల్ సైజెస్ ఏంటి అవైలబిలిటీలో ఇది స్టార్టింగ్ సైజ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి మీకు చాలా వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో వరకు కూడా మీకు సైజెస్ అనేది దొరుకుతాయి ఒకసారి మీకు ప్రోడక్ట్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చి మనము నెక్స్ట్ వన్ ల్యాంప్స్కి వెళ్దామండి దీపాలు మెయిన్ ఇవి కూడా మనకి ఎనీ ఫెస్టివల్స్ కానీ ఎనీ అకేషన్స్ కానీ ల్యాంప్స్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది ఒకసారి మీరు ఈ ల్యాంప్ను అబ్జర్వ్ చేయండి ఇది కూడా నక్షి ఫినిషింగ్తో వస్తుంది విత్ యాంటిక్ పాలిష్ ఒకసారి మీరు ప్రోడక్ట్ని చూడండి ఇదేంటంటే యాంటిక్ పాలిష్ వస్తుందండి మీకు ఈ లీవ్స్ కటింగ్ కానీ చాలా అందంగా ఉంటుంది ఇందులో చూడొచ్చు మీరు ఒక స్పె స్పెషల్ డిజైన్ ఏంటంటే అష్ట లక్ష్మీదేవి కాన్సెప్ట్ ఉందండి లక్ష్మీదేవులు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ల్యాంప్ పైన లక్ష్మీదేవులు కూడా చాలా అందంగా ఉన్నారు లక్ష్మీదేవి కింద కూడా చూసారంటే స్పాన్స్ ఉన్నాయండి స్పాన్స్ పైన లక్ష్మీదేవి ఉన్నట్టు ఈ డిజైన్ అనేది వర్క్ చేశారు వర్క్మెన్షిప్ అనేది చాలా అందంగా ఉంది ఒక్కసారి మీరు డిజైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం లీవ్ కటింగ్ వచ్చిందండి లీవ్ కటింగ్ వచ్చింది నక్షీ ఫినిషింగ్ మీరు ఈ కింద కూడా చూసారంటే ఈ కింద కూడా మీకు డిజైన్ అనేది చాలా అందంగా ఉంది ఒకసారి ఈ ల్యాంప్స్ మీరు అబ్జర్వ్ చేయండి నక్షి ఫినిషింగ్తో వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా అందంగా ఉంటుంది పైన పీకాక్ వస్తుంది ఇందులో ఏంటంటే మనకి ఇది రిమూవల్ ఆప్షన్ ఉంటుందండి ఇది కూడా పైన ఒక పార్ట్ ఓపెన్ అవుతుంది సెంటర్లో ఒక పార్ట్ ఓపెన్ అవుతుంది మిడిల్లో ఒక పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది మీకు యూస్ఫుల్ కానీ ఇది ఏంటంటే మీకు టూ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి లాంగ్గా యూజ్ చేసుకోవచ్చు షార్ట్గా కూడా మీరు ఈ ల్యాంప్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇందులో మీకు బోత్ పర్పస్ అనేది మీకు యూస్ఫుల్ ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మన షోరూమ్ ఒకసారి విజిట్ చేయండి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ హైదరాబాద్ నియర్ మెట్రో స్టేషన్ అండి మీకు ఇందులో దిలీప్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఇది అప్రాక్స్ మనకి పేరు వచ్చి టూ కిలోస్ వస్తుంది అప్రాక్స్ ప్రైస్ పరంగా చూస్తే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ దగ్గర వస్తుంది మీరు ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి వి కెన్ గివ్ ద బెస్ట్ ప్రైస్ ఆల్సో అండి గుడ్ ఈవినింగ్ అండి అరటి చెట్టు వచ్చి మీకు అప్రాక్స్ ఇది వచ్చి మనకి పేరు వస్తుందండి పేరు వచ్చి మీకు ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ వస్తుంది ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ అప్రాక్స్ ఫార్టీ ఫార్టీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో వస్తుంది ఇందులో ఆల్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి మీరు ఒకసారి షోరూమ్ విజిట్ చేయొచ్చు ఫైవ్ హాఫ్ అర్ధ కిలో నుంచి మీకు వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో వరకు కూడా మీకు అవైలబిలిటీ దొరుకుతాయి నెక్స్ట్ వచ్చి మనము ఈ పూజా పూజా సెట్కి వెళ్దామండి పూజా సెట్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎనీ అకేషన్స్ కానీ ఎనీ ఫంక్షన్స్ కానీ మనం ఈ పూజా జట్ పూజ సెట్ అనేది యూజ్ చేస్తాము ఒకసారి మీరు ఈ డిజైన్ అనేది ఒకసారి డీప్గా చూడండి స వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి వర్క్మెషిప్ సైడ్లో కూడా మీకు డిజైన్ అనేది కొంచెం ట్రెండీగా వచ్చింది నార్మల్గా అయితే మీకు రౌండ్లో ఉంటుంది ఇది డిజైన్ అనేది కొంచెం ట్రెండీగా వచ్చిందండి ఈ వర్క్మెన్షిప్ పైన ఏంటంటే ఇది అబ్జర్వ్ చేయొచ్చు మీకు పసుపు కుంకుమ గంధంకి త్రీ బౌల్స్ ఇచ్చారు పంచపాత్ర ఉత్తర్ణికి ఒకటి ఇచ్చారు అండ్ చెంబు ఇచ్చారండి ఈ వర్క్మెన్షిప్ చూసారంటే నక్షి ఫినిషింగ్ విత్ మీకు ఎలిఫెంట్ కూడా ఉందండి ఎలిఫెంట్ అనేది మనకి మెయిన్ ఎనీ పూజలో మనకి ఎలిఫెంట్ అనేది యూజ్ చేస్తాము వెరీ ప్రిటీ అండి వెరీ బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం పూజలో యూజ్ చేస్తే మనకి అంత అందంగా కనిపిస్తుందండి ఈ బౌల్స్ అనేది కానీ మీకు పూజా ప్లేట్ కానీ ఒకసారి మొత్తం యూజ్ చేయొచ్చు ఇది వచ్చి మనకి పంచపాత్ర ఉత్తర్ణి అండి సేమ్ డిజైన్ కాన్సెప్ట్లో వచ్చింది పంచపాత్ర అండ్ ఉత్తర్ని ఇది కూడా మనకి పూజా పర్పస్లో యూస్ యూజ్ చేసే ఐటమ్ అండి ఒకసారి ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు సేమ్ వర్క్మెన్షిప్ ఉంది విత్ ఎలిఫెంట్ అండ్ నక్షి ఫినిషింగ్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి చెంబు అండి చెంబు అనేది మనకి వాటర్ వాటర్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు అమ్మవారి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కానీ ఎనీ పూజలో మీకు వాడుకోవచ్చు అండి ఇది కూడా ఏంటంటే మొత్తం మనకి ఎలిఫెంట్ కాన్సెప్టే వచ్చింది ఎలిఫెంట్ కాన్సెప్ట్ విత్ లీవ్స్ అండి నక్షి ఫినిషింగ్తో ఉంది ఇది కూడా సో వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వెరీ మనకి ట్రెడిషనల్గా ఉంటుంది ట్రెడిషనల్గా మనకి ఎలిఫెంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదండి మనకి ఎనీ పూజలో ఒకసారి మీరు చూడొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు మనకు మొత్తం డిజైన్ అంతా చాలా నీట్ అండ్ క్లియర్ కట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి ప్లేట్ అండి పూజా ప్లేట్ చూడవచ్చు మీరు ఇది కూడా మనకి ఎలిఫెంట్ ఫినిషింగ్తో విత్ నక్షి వర్క్తో వస్తుంది సెంటర్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సైడ్లో కూడా మీకు ఫినిషింగ్ అంతా నీట్గా ఉంది మొత్తం మీకు మనకి చెట్టు కొమ్మలతో ఎలా ఉంటుందో ఆ కాన్సెప్ట్ వచ్చిందండి చాలా అందంగా ఉంటుంది డిజైన్ కూడా మీకు ఇది మొత్తం మనకి సెట్ వస్తుందండి మనకి విడిగా కావాలంటే కూడా మనకి ఇందులో డిజైన్స్ కూడా మీకు దొరుకుతాయి మన షోరూమ్ ఒకసారి విజిట్ చేయండి ఇది అయితే మనకు ప్రజెంట్ అయితే సెట్ ఉంటుంది అప్రాక్స్ అప్రాక్స్ వచ్చి మీకు ఇది ప్రైస్ వెయిట్ వచ్చి వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి ప్రైస్ పరంగా చూసాను వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వరకు వస్తుంది మీరు షోరూమ్ విజిట్ చేయండి వీ కెన్ గివ్ ద బెస్ట్ ప్రైజెస్ అండి ఇందు ఇందులో మీకు ఆల్ సేమ్ డిజైన్లో దొరకకపోవచ్చు కానీ మీకు ఈ డిజైన్ ఈ మోడల్స్లోనే ఆల్ సైజెస్ అవైలబులిటీ ఉంటాయి మీకు ఎన్ని కస్టమైజెస్ కావాలన్నా మనం చేసి విత్ వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది కస్టమైజెస్ దొరుకుతాయి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ప్రోడక్ట్స్ అనేది మీ హోమ్ డెలివరీ అయ్యేంత వరకు మొత్తం రెస్పాన్సిబిలిటీ అనేది మేమే తీసుకుంటాము అఖిల్ గారు గుడ్ ఈవినింగ్ అండి మొత్తం సెట్ ఇది వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది వన్ కిలో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అప్రాక్స్ ప్రైస్ వచ్చి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ దగ్గర వస్తుందండి నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్దామండి మనము నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇది ఫ్లవర్ బాస్కెట్ అష్టలక్ష్మి ఫ్లవర్ బాస్కెట్ అండి ఒకసారి ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మామూలుగా మనం పూజా పర్పస్లో ఫ్లవర్ బాస్కెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము అష్టలక్ష్మితో మనకి ఫ్లవర్ బాస్కెట్ విత్ జాలీ వర్క్ వచ్చిందండి వర్క్మెన్షిప్ చూడండి వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుందండి వర్క్మెన్షిప్ ఇది చూడొచ్చు ఫ్లవర్ బాస్కెట్ నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అనేది నార్మల్ ఫ్లవర్స్ అనేది వేసి డెకరేట్ చేశాను ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా అందంగా ఉంటుంది అష్టలక్ష్మి అష్టలక్ష్మిలు ఈ ఫ్లవర్ బాస్కెట్ మీద ఉంటారు విత్ జాలీ వర్క్ వస్తుంది నక్షి ఫినిషింగ్ యాంటిక్ వర్క్లో వచ్చిందండి ఇది మీకు ఇందులో కూడా ఆల్ సైజెస్ అవైలబులిటీ దొరుకుతాయి మనకి ఈ కా ఈ కాడ దగ్గర కూడా వర్క్ అనేది చూడండి వెరీ క్లియర్ కట్గా ఉంది చాలా అందంగా ఉంది వర్క్ కూడా మనకి ప్రతీ ప్లేస్లో వర్క్మెన్షిప్ అనేది చాలా నీట్గా క్లియర్ కట్గా ఉంటుంది ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబులిటీ దొరుకుతాయి ఒకసారి మన షోరూమ్ విజిట్ చేయండి నేను నెక్స్ట్ వన్కి వెళ్తానండి నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పసుపు కుంకుమ గంధంకి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను మీకు ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఏంటంటే స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్తో వచ్చింది ఇది వచ్చి మనకి సెంటర్లో మీకు వైట్ కలర్ స్టోన్ ఉంది గ్రీన్ కలర్ స్టోను పైన వచ్చి ముత్యం ఉందండి వర్క్మెన్షిప్ చాలా అందంగా ఉంటుంది ఇదేంటంటే నార్మల్ వర్క్మెన్షిప్ కంటే కొంచెం క్లియర్గా ఉంటుంది కింద ఏంటంటే మీకు ఎలిఫెంట్ తొండంతో వచ్చింది డిజైను డిజైన్ చాలా అందంగా ఉంటుంది మీకు సార్ అబ్జర్వ్ చేయండి ఇదేంటంటే మనకి పైన మూత మూత కాన్సెప్ట్ అండి ఇది ఇది మనకి థ్రెడ్డింగ్ టైప్లో వస్తుంది మూత అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ అవుతుందండి ఇది పసుపు కుంకుమ గంధం అక్షింతలు కాన్సెప్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి ట్రెడిషనల్గా కూడా చాలా అందంగా ఉంటుంది ఒక్కసారి మీరు ప్రోడక్ట్ని అబ్జర్వ్ చేయండి వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఒకసారి చూడవచ్చు ఎలిఫెంట్ కాన్సెప్ట్తో వచ్చిందండి ఎలిఫెంట్ అనేది లెగ్స్ కింద ఉంటుంది మనకి ఎలిఫెంట్ తొండము కింద ఇది బేస్ వస్తుంది ఎలిఫెంట్ బేస్ పైన మనకి ఈ డిజైన్ అనేది చేయబడింది ఒకసారి చూడండి చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఇది ల్యాంప్ అండి మీకు ఇంతకుముందు చూపించాను కదా ఆ ల్యాంప్కి ఇది పేరు ఉంటుంది ఇవి ఇవి మొత్తం పేరు అండి జత ఇది ఒకసారి మీరు మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు ఈ రెండు జత వస్తుంది ఇదేంటంటే పేరు మొత్తం మీకు అప్రాక్స్ టూ కిలోస్ దగ్గర వస్తుంది ప్రైస్ పరంగా చూస్తే వన్ 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 ల్యాక్ సిక్స్టీ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెంటీ థౌజండ్ దగ్గర వస్తుంది వర్క్మెన్షిప్ అనేది చాలా అందంగా ఉంటుంది ఇది మనకి పూజలో ఈ ల్యాంప్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే వెరీ ట్రెడిషనల్గా వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి పూజా పర్పస్లో వాడుకుంటే ఇందులో మనకి ఆల్ సైజెస్ అవైలబిలిటీ దొరుకుతాయి మీకు క్లీనింగ్ పర్పస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి పైన చూసారంటే మీకు ఆయిల్ మామూలుగా మనము ల్యాంప్స్ తీసుకోవాలని ఆలోచించినప్పుడు ఆయిల్ క్వాంటిటీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాము ఈ ఆయిల్ క్వాంటిటీ చూసారంటే కూడా మీకు చాలా ఆయిల్ పడుతుందండి ఒకసారి చూడొచ్చు మీరు ఆయిల్ క్వాంటిటీ పోసే ప్లేస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇది కూడా టోటల్ ఫుల్లీ సాలిడ్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వన్కి వెళ్దాము ఇది వచ్చి మనకి కామాక్షి దీపము మనకు మామూలుగా రెగ్యులర్గా కామాక్షి దీపం అనేది రెగ్యులర్గా కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము ఇది కొంచెం ట్రె కొంచెం ట్రెండీగా వచ్చిందండి కామాక్షి దీపమే కామాక్షి దేవియే కాకుండా మనకు చుట్టూ వర్క్మెన్షిప్ కూడా జరగడం అనేది జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు మొత్తం మనకి ఇది సైడ్లో పీకాక్ కాన్సెప్ట్ ఉందండి పీకాక్స్ టూ పీకాక్స్ ఉన్నాయి పైనంతా మనకి ఇక్కడ వర్క్మెన్షిప్ ఉంది విత్ నక్షి వర్క్ యాంటిక్ పాలిష్లో ఉంది లక్ష్మీదేవి కూడా చాలా అందంగా ఉంది ఒకసారి మీరు చూడొచ్చు మనం మెయిన్ ఏంటంటే మనకి ఎటువంటి ల్యాంప్స్ తీసుకునేటప్పుడైనా కూడా మనము లక్ష్మీదేవి ఫేస్ స్మైలింగ్గా ఉందా లేదా అనే చూస్తాము లక్ష్మీదేవి ఫేస్ కూడా చాలా స్మైలీగా ఉంటుంది ఇక్కడ మనకి ఈ ఆయిల్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ పడుతుందండి ఇందులో క్వాంటిటీ కూడా చాలా బాగుపడుతుంది నెక్స్ట్ ఈ సైడ్లో కూడా ఎలిఫెంట్స్ అనేది ఉన్నాయి ఇది కూడా మనకి చాలా అందంగా ఉంది ఈ సైడ్లో ఎలిఫెంట్స్ రావడం వల్ల కిందకొస్తే ఈ మ్యాన్షిప్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సైడ్లో కూడా వర్క్మెన్షిప్ అంతా చాలా నీట్ నీట్గా ఉంటుందండి నీట్ అండ్ క్లియర్ కట్గా ఉంటుంది ఒకసారి మీరు వర్క్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు వర్క్ పరంగా మీకు చాలా 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 అందంగా ఉంటుందండి అపూర్వం మేడం గుడ్ ఈవినింగ్ అండి అప్రాక్స్ వెయిట్ వచ్చి మనకి త్రీ త్రీ సెవెంటీ గ్రామ్స్ ఉంది ప్రైస్ పరంగా చూస్తే థర్టీ టూ థౌజండ్ అప్రాక్స్ ప్రైస్ వస్తుందండి మీరు ఒకసారి షోరూమ్ విజిట్ చేయొచ్చు ఇందులో ఆల్ డిజైన్స్ అనేది మీకు అవైలబిలిటీ దొరుకుతుంది ఓకే అండి మీకు నేను తీసుకొచ్చిన కాన్సెప్ట్ నచ్చిందని ఆలోచి అనుకుంటున్నాను మీకు ఎనీ ఎనీ డీటెయిల్స్ కానీ ఎనీ ఎంక్వైరీ కావాలనుకున్నా కూడా మీకు మన మన కాంటాక్ట్ పర్సన్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబిలిటీలో ఉంటారు ఇది ఇది వచ్చి మనకి అప్రాక్స్ వెయిట్ వచ్చి ఫైవ్ ఫైవ్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది పేర్ వెయిట్ అండి ఇందులో ఆల్ సైజెస్ అవైలబిలిటీ దొరుకుతాయి మనకి ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాలన్నా మన కాంటాక్ట్ పర్సన్స్ ఉంటారు మీరు మనకు కాంటాక్ట్ అవ్వచ్చు మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో త్రిబుల్ వన్ డబల్ వన్ అండి మీకు ఎనీ డీటెయిల్స్ కావాలన్నా మనకి ఈ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసుకోవచ్చు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి యూఎస్కి కూడా డెలివరీస్ చేస్తున్నామండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఛార్జ్ చేయబడుతుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నేను తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అనేవి మీకు నచ్చుతాయని ఆశిస్తూ లక్ష్మి